ఫైనల్ గా ఒక విషయం చెప్పండి, కొడాల నాని గారి విషయంలో ఏం జరిగే అవకాశం ఉంది? అరెస్ట్ తప్పదా? ఆయన పెట్టిన సెక్షన్ల ప్రకారం చూస్తుంటే అనే డౌట్ వస్తుంది. ఏం జరగబోతోంది? రెండోది ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎప్పుడు హాజరయ్యే అవకాశం ఉంటుంది? సార్, కొడాలి నాని గారు ఆల్రెడీ హౌస్ మోషన్ పిటిషన్ అనేది హైకోర్టులో వేయడం జరిగింది. అది ఈ రోజు విచారణకు వచ్చింది. అది హైకోర్టు కూడా ఉంటుంది. అవును, దాంట్లో ఏంటంటే నో డౌట్, ఎందుకంటే కొడాలి నాని గారు ఏం తప్పే మాట్లాడలేదు. ఆల్రెడీ ఆయన శ్లోకాజ్ ఇస్తే దానికి ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. అంటే దాంతో ఆయన సంతృప్తి చెందలేదు కదా, అందులో పశ్చాత్తాపం కనబడలేదని చాలా క్లియర్ గా చెప్పారు. సార్, మనం అనుకోవటం కదా, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎందుకు సంతృప్తి చెందుతారు? డైరెక్ట్ గా సెక్షన్ల కింద కేసు నమోదు చేయమని ముందే ఇచ్చేసేవాడు. రోజుకి వ్యతిరేకిస్తా ఉన్నారు కాబట్టి ఓర్క ఫార్మాలిటీ ప్రకారం నోటీస్ ఇచ్చాడు, అంతే. ఇచ్చేది దానికి ఎటు సాటిస్ఫై అవ్వడం తెలుసు కదా. ఆయన సాటిస్ఫై చేయాలంటే చంద్రబాబు నాయుడు తప్ప ఎవరు సాటిస్ఫై చేయలేదు. ఆయన సాటిస్ఫై చేయాలంటే ఆయన అక్కడే చేయగలరు. మా కొడాలి నాని గారు ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని సాటిస్ఫై చేయలేదు కానీ, సో ఆయన ఆయన ప్రొసీజర్ ప్రకారం ఆయన ఏమవుతాడు అది అవనండి. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది, వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పుల మీద మాకు గౌరవం ఉంది. డెఫినెట్ గా దాన్ని మేము ఫాలో అవుతాం. రెండోది ప్రివిలేజ్ కమిటీ, ఖచ్చితంగా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆల్రెడీ, ఇది చాలా సందర్భాలు. ఇప్పుడు నలుగురికి సంబంధించినటువంటి విషయం, ఒకటి జ్యోతి రమేష్ గారు ఎమ్మెల్యే గారు, ఒక ఆల్రెడీ ముగ్గురు మంత్రులు పెద్దిరెడ్డి గారు, బొత్స గారు, ఇప్పుడు వచ్చేటప్పుడు కొడాలి నాని గారు. అంటే నలుగురు శాసనసభ్యులకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగేటట్టుగా వాళ్ళ ప్రతిష్టను దిగదార్చే విధంగా డైరెక్ట్ గా కొంతమంది భర్తలకు చేయమని రాయటం కానీ, లేదంటే అసలు వాళ్ళు ఇంట్లోంచి బయటకు రాకూడదని చెప్పి ఇవ్వటం కానీ, వీటన్నిటి చాలా సీరియస్ గా శాసనసభ్యులు పరిగణిస్తా ఉన్నారు. స్పీకర్ గారు కూడా దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నారు. ఎందుకంటే శాసనసభ్యులకి అది శాసనసభలో కానీ శాసనసభ బయట కానీ వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా వాళ్ళు స్పీకర్ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ప్రివిలేజ్ కమిటీ ముందు వీళ్ళు హాజరయ్యి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ అవతల ఆల్రెడీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా త్వరలో నోటీసులు అందబోతా ఉన్నాయి, అందుకుంటారు. ఖచ్చితంగా ప్రివిలేజ్ కమిటీ ముందు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు హాజరు కావాలి. ఆయన ఇచ్చే దాని మీద కూడా సంతృప్తి చెందకపోతే ప్రివిలేజ్ కమిటీ ఖచ్చితంగా కూడా అతను అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికల కమిషనర్ కి మహారాష్ట్రలో పట్టినటువంటి ఇన్సిడెంట్, ఇక్కడ అజయ్ కత్తి ఇక్కడ పట్టబోతా ఉందని మాత్రం స్పష్టంగా మనకు కనపడతా ఉంది. రేపు పొద్దున అదే జరిగిందని కూడా చెప్తాము.